హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో వాకింగ్ అని వెళ్ళి పైకి రాని లోకా చేరియాల జడ్పీటీసీ అనుమానాస్పద మృతి సిద్దిపేట జిల్లా చేరియాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతి చెందారన్నమాట ఈ ఉదయం వాకింగ్కు వెళ్ళిన ఆయన తీవ్ర గాయాలతో గొప్పకూలారు గమనించిన స్థానికులు హాస్పిటల్కి అయితే తరలించారు ఈయన సిద్దిపేట జిల్లా చేరియాల జడ్పీటీసీ సభ్యుడు అనమాట ఈయన అయితే మొత్తం మీద ఈయన గుజ్జుకుంట గ్రామానికి చెందిన మల్లేశం గారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బారాసా తరపున ఇక్కడ చేరియాల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు చేరియాల పెద్ద పెద్దమ్మగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమయంలో పాల్గొన్నారు కూడా సో ఉదయం వాకింగ్ అయితే వెళ్ళారు సో తలకు తీవ్ర గాయలై రక్తపు మడుగుల్లో ఈయనైతే ఉండటంతో స్థానికులు సహకారంతో కుటుంబ సభ్యులు సిద్దిపేటను ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను అయితే సేకరిస్తున్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది సో ఇటీవల స్థానికంగా భూ తగాదాలు కానీ రాజకీయ గొడవలు కానీ జరుగుతున్నాయని చెప్పారు ఈ క్రమంలోనే మల్లేషియా ఎవరైనా ఏమైనా చేశారా అని చెప్పేసి సందేహం వ్యక్తం చేస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా ఈయన అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి